వెల్కమ్ టు వీఫెన్ న్యూస్ అప్డేట్స్ చూద్దాం. కర్నూలు జిల్లా నంద్యాలలో డీఎస్పీ చిదానందరెడ్డి గుట్కా ఖైనీ వ్యాపారస్తులపై నిఘాను ఏర్పాటు చేశారు. దీన్ని నియంత్రించే సమయంలో ఓ కానిస్టేబుల్ గుట్కా వ్యాపారస్తులను తప్పించే ప్రయత్నం చేశాడు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఆరో విడత హరితహారంలో భాగంగా రంగారెడ్డి జిల్లా బడంపేట్ మున్సిపల్ కార్పొరేషన్లోని మాలాపూర్లో మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆదేశాల మేరకు ఈత మొక్కలను నాటారు. మొక్కలు నాటడమే కాదు, వాటిని సంరక్షించే బాధ్యత మనందరిపై ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ సూపరింటెండెంట్ రఘురామ్, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ రజాక్, ఎక్సైజ్ సిఏ శ్రీనివాసరావు, మేయర్ పారిజాత నరసింహారెడ్డి, డిప్యూటీ మేయర్ ఇబ్రహీం శేఖర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆరో విడత తెలంగాణ హరితహారంలో భాగంగా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి ఐసీపీ గారు, సిఐ గారు, సూపరింటెండెంట్ గారు రఘురామ్ గారు, అలాగే శ్రీనివాస్ సార్ గారు వీళ్ళందరి ఆధ్వర్యంలో ఈరోజు బాలాపూర్ గ్రామంలో ఈత చెట్లు నాటడం జరిగింది. అయితే ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు చెట్లు అనేటివి మానవ జాతికి ఎంతో ముఖ్యము. ఒకప్పుడు అడవులలో నివసించే మానవ జాతులు కానివ్వండి, జంతువులు కానివ్వండి, ఏవైనా చెట్ల మీద పండే పలు రకాల పండ్లు తిని ఎంతో ఆరోగ్యంగా ఉన్నాయి. అట్లాగే రాను తరాలు తరాలు మారుతున్న కొద్దిగా ఈ జీవన శైలి ఎట్లాగైతే మారుతుందో టెక్నాలజీ పెరుగుతుంది. టెక్నాలజీ ఎంత పెరుగుతుందో అంత మనం ప్రకృతిని వదిలేసి ఆర్టిఫిషియల్గా తయారయ్యే వీటికి మొగ్గు చూపుతున్నాము. ఈరోజు ఎక్సైజ్ డిపార్ట్మెంటు ఆధ్వర్యంలో బడంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మరి ఈరోజు ఈత చెట్లు, కళ్ళుకు సంబంధించిన ఈత చెట్లు అనేటివి బాలాపూర్ గ్రామంలో పెట్టడానికి దాన్ని సహకరించి ఈరోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడానికి వచ్చేసిన ఎక్సైజ్ మన సూపరింటెండెంట్ గారు, సిఐ గారు, ఏఎస్పి గారు మరియు మిగతా అధికారులకు, ఎక్సైజ్ అధికారులకు, మేయర్ గారికి మరియు కార్పొరేటర్లకు, ఈ గ్రామ ప్రజలకు అందరూ కూడా హరితహార శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ హరితహార కార్యక్రమాన్ని గమనించినట్టయితే వాతావరణం పాత రోజులకు వచ్చే పరిస్థితి కనబడుతుంది. ఈ పాత రోజులు రావాలి అంటే దీన్ని మనము కార్యాచరణలో నిరూపించాల్సిన అవసరం ఉన్నది. హరితహారంలో భాగంగా ఎక్సైజ్ ప్రొహిబిషన్ ఎక్సైజ్ శాఖ రంగారెడ్డి జిల్లా సరూనగర్ యూనిట్ వాళ్ళు ఈరోజు ఇక్కడ మనకు ఒక 300 మొక్కలు, ఈత మొక్కలు ఈ బడంపేట మున్సిపల్ కార్పొరేషన్ లిమిట్లో చేయడానికి నిన్న నిర్ణయించినాము. దానికి ఈ కార్యక్రమానికి మేయర్ గారు, బడంపేట మరియు డిప్యూటీ మేయర్ గారు, కార్పొరేటర్లు, మున్సిపల్ కమిషనర్ గారు, ఇంకా ఇతర అధికారులు, మా ఎక్సైజ్ శాఖతో పాటు మున్సిపల్ అధికారులు కూడా రావడం చాలా ఆనందంగా ఉంది. ఆరో విడత హరితహారం భాగంగా ఈరోజు నుంచి మేము మొక్కలన్నీ స్టార్ట్ చేసినాము. ఇంకా ఇది బేసికల్గా అర్బన్ ఏరియా. తూర్పుగోదావరి జిల్లా ఆలమూరులో ప్రతిపక్షాల తీరుపై రాష్ట సేవాదళ నాయకుడు చల్ల ప్రభాకర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి నేటి వరకు అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండడం చూసి ప్రతిపక్షాలు ఒరవలేకపోతున్నారని మండిపడ్డారు. కొత్తపేట నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అభివృద్ది పనులపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అమలు చేయాలని పిలుపునిచ్చారు. మాట్లాడతారనే ఈ ప్రెస్ మీట్
కట్టడం జరిగింది గత కొంతకాలంగా ఈ ప్రతిపక్ష నాయకులు చాలా సికాకైన పనులు చేస్తూ ఒక బ్రోకర్ల కింద తయారయ్యారు అలాగే మొన్న మట్టుకు మొన్న మా బట్టి వాళ్ళు అడగంటిపోయి ఏడుతుంటే ఏదో చేదోడు వాదోడుగా మా శాసనసభ్యులు సిర్ల జగ్గిరెడ్డి గారు ముందుకొచ్చి మాకు ఏదో సాయం చేస్తుంటే బండారు సత్యానందరావు గారు అసలు బట్టీలకు బొండెసుకు తోలేస్తున్నారు దీన్ని ఆపేవారు లేరని చెప్పేసి ఆయన పిటిషన్ పెట్టడం జరిగింది దాని మించివలే ఆ ఏరియాలో ఒక 10 బట్టీలు సీల్ చేయడం జరిగింది దాని మీద మేమంతా కూడా శాసనసభ్యుల దగ్గరికి వెళ్ళి మా మొర వినిపించుకున్నాం ఆ రోజు శాసనసభ్యులు నేను బట్టీవారికి ఎప్పుడు కూడా అపోజిషన్ కాదు నేను ఎప్పుడు ఫేవర్ గానే ఉంటున్నాను మరి ప్రతిపక్ష నాయకులు ఏదో చేస్తుంటే మీరు ఏం చేయగలుగుతారు మేము ఏం చేయగలుగుతాం అని చెప్పేసి ఆయన బాధపడటం జరిగింది ఆ రోజు మా అసోసియేషన్ అంతా కలిపి బండారు సత్యానందరావు గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది ఆ రోజు ఆయన నేను బట్టీలు గొడవ ఎత్తడం తప్పే నాది తప్పైందని ఆ రోజు ఒప్పుకొని ఈ రోజు మళ్ళీ అతని వెనకాల నుంచి కొంతమంది అతని అనుచరులను పంపుతూ ఈ దారుణాలు ఇంకా చేస్తానే ఉన్నాడు ఆయన అది చాలా తప్పని మేము ఖండిస్తున్నాం ఈరోజు మా కొత్తపేట నియోజకవర్గంలో కానీ ఆలమూరు మండలంలో కానీ ఆలమూరు గ్రామంలో కానీ 199 బట్టీలు ఉన్నాయంటే అవి తెలుగుదేశం పార్టీయే కానీ పార్టీని పక్కన పెట్టి మా సిర్ల జగ్గిరెడ్డి మా శాసనసభ్యులు ఎప్పుడు కూడా అన్నదండల కింద ఉన్నారు వాళ్ళకి కానీ ఈరోజు ఆయన మా బట్టీల మీద కక్ష కట్టి మమ్మల్ని చాలా ఇబ్బందులు పెట్టే పరిస్థితికి తీసుకొచ్చారు తూర్పు గోదావరి జిల్లా కపిలేశ్వరంపురం మండలం అంగరలో ఓ మెడికల్ రిప్రజెంటేటివ్ కు కరోనా వైరస్ సోకింది గత 3 నెలలుగా ఇంటి వద్దనే ఉంటున్న ఇతను ఇటీవల లాక్డౌన్ సడలించడంతో తిరిగి పని ప్రారంభించారు రోజు ఉద్యోగరీత్యా రాజమహేంద్రవరం వెళ్లి వచ్చేవాడు అయితే అనుకోకుండా గొంతు నొప్పి రావడంతో కరోనా పరీక్షలు చేయించుకున్నాడు ఈ పరీక్షల్లో తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని అధికారులు నిర్ధారించారు ఈ మేరకు ఆగమేఘాలపై పంచాయతీ అధికారులు పారిశుద్ధ పనులు చేపట్టారు అంగర ఎస్ఐ కిషోర్బాబు ఆధ్వర్యంలో పోలీసులు ప్రైమరీ కాంటాక్ట్లపై విచారణ సాగిస్తున్నారు अंदर की नमस्कार मुख्य मन अंगर विलेज वीधि मधु मधु स्वराज अने व्यक्ति 29 इयर्स इतना मेडिकल रिप्रजेंटेटिव पनचे उठाईन की अनारो्य रोजल कम आयने स्वच्छंदते काकीना जीजेहच की तरली मन मेडिकल आफीसर गारु डाउट तेरा आयन की पॉजिटिव वच्चिंदी आ पॉजिटिव इनफॉर्मेशन रागाने मैं एमआरओ गारु मरियु पंचायती सेक्रेटरी गारु मेडिकल स्टाफ सहायंतो अंगर वीधि मधुस्वराज इंटी समीपंलो 100 मीटर्लो मरियु 200 मीटर्लो परिधिलो बारिकेडिंग चेयडं जरिगिंदी अलागे एमआरओ गारु ई एरियानी कूडा कंटेनमेंट जोन किंद प्रकटिंचडं जरिगिंदी कावन प्रजलंदरु ई विषयानी दृष्टिलो उंचुकोनी వాళ్ళు వాళ్ళకు వాళ్ళగా ఈ యొక్క కరోనా వ్యాప్తి చెందకుండా మాస్కులు ధరిస్తారని చెప్పి అలాగే బయటికి రాకుండా స్వీయ నిర్బంధంలో ఉంటారని చెప్పి అలాగే షాపులు కూడా బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా పెన్షన్ పొందుతున్నటువంటి వృద్ధులకు వితంతువులకు వికలాంగులకు వార్డు గ్రామ వాలంటీర్స్ ద్వారా ప్రతి నెల 1వ తేదీన ప్రభుత్వం పెన్షన్ పంపిణీ చేస్తుందని ఏపీపీ త్రిబ్లెస్ అర్చక పురోహిత సంఘం రాష్ట్ర అధ్యక్షులు మధుసూదన్ శర్మ తెలియజేశారు బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా పెన్షన్దారులకు 2000 రూపాయలు మాత్రమే వారి బ్యాంక్ అకౌంట్లో వేసేవారు కానీ ఆగస్టు 1వ తేదీ నుండి సామాజిక పెన్షన్ మాదిరిగానే వృద్ధులకు వితంతువులకు 2250 రూపాయలు వికలాంగులకు 3000 రూపాయలు ఇస్తుందన్నారు రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు 16500 మంది వృద్ధ బ్రాహ్మణులు వితంతులు ఆడవారు మరియు వికలాంగులకు బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా ఇచ్చేటువంటి బ్రాహ్మణ పెన్షన్లన్నీ కూడా ఆగస్టు 1వ తేదీ నుండి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి సామాజిక పెన్షన్ల ద్వారా పంపిణీ చేయడానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అంగీకరించడం జరిగింది మన బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ గారు మల్లాది విష్ణు గారు
జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి ప్రస్తుతం కరోనా వైరస్ వల్ల లాక్డౌన్ అమలు జరుగుతూ ఉంది. అలాగే వృద్ధులు వితంతువులు లేదా వికలాంగులు బయటికి వెళ్ళడానికి వెళ్ళేటువంటి పరిస్థితులు లేవు కాబట్టి పల్లెల్లో ఉన్నవారు పట్టణాలకు వెళ్ళి బ్యాంకుల్లో డబ్బులు డ్రా చేసుకోవడం బ్రాహ్మణ కార్పొరేషన్ ఇచ్చినటువంటి పెన్షన్ను బ్యాంకులకు వెళ్ళి డ్రా చేసుకోవడం చాలా కష్టంగా ఉంది కాబట్టి దయచేసి మన బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా ఇచ్చేటువంటి పెన్షన్ను కూడా సామాజిక పెన్షన్లతో కలిపి ఇవ్వడానికి మాకు అనుమతి ఇవ్వవలసిందిగా మల్లాది విష్ణు గారు జగన్మోహన్ రెడ్డి గారిని కోరగా జగన్మోహన్ రెడ్డి గారు సహృదయుడు అందరి యొక్క సంక్షేమాన్ని కోరేవాడు కాబట్టి బ్రాహ్మణుల యొక్క కష్టాలను వెంటనే గుర్తించి అలాగే ఆగస్టు 1వ తేదీ నుంచి సామాజిక పెన్షన్లతో కలిపి బ్రాహ్మణుల యొక్క పెన్షన్లు కూడా పంచేదానికి ఏర్పాటు చేయమని చెప్పి ప్రభుత్వ అధికారులను జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించారు. కనుక బ్రాహ్మణులకు ఇప్పటి నుండి బ్రాహ్మణులు పట్టణాలకు వెళ్ళి కానీ లేదా బ్యాంకులకు వెళ్ళి కానీ నెలనెలా తెచ్చుకున్నటువంటి బాధ తప్పి వార్డు లేదా గ్రామ సచివాలయ వాలంటీర్లు ఇంటికే వచ్చి ఇస్తారు కాబట్టి బ్రాహ్మణులకు కూడా ఇంత మంచి సౌకర్యం కల్పించినటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మరియు బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ మల్లాది విష్ణు గారికి అలాగే ఈ కార్యము దిగ్విజయం కావడానికి సహకరించినటువంటి ఉపసభాపతి కోన రఘుపతి గారికి రాష్ట్రంలోని బ్రాహ్మణ్యమంతా కూడా ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఉంది. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ సెంటర్లో కల్న సంతోష్ బాబు చిత్రపటానికి పూలమాలలు వేసి కొవ్వొత్తులతో ఘనంగా నివాళులర్పించారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన జవాన్లను యావత్ దేశంతో పాటు కాంగ్రెస్ పార్టీ కూడా గుర్తుంచుకుంటోందని ఎంపీటీసీలు జిల్లా నాయకులు యాకయ్య సతీష్ కురిపాలెడ్డి అన్నారు. సంతోష్ బాబు స్ఫూర్తితో యువత దేశాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు హరికృష్ణ, నియోజకవర్గ ఉపాధ్యక్షుడు సతీష్, జిల్లా యూత్ సీనియర్ నాయకులు నాగార్జున, రమేష్, సుధాకర్, వంశీ, గణేష్, యాకన్న ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. जोहार 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 संतोष बाबू की जोहार जोहार जय जय माता भारत माता जय जय माता भारत माता गो बैक चाइना गो बैक चाइना ఎదవారం చైనా సైనికుల చేతిలో వీరమరణం పొందినటువంటి మన భారతదేశం ముద్దుపీట తెలంగాణ వాసి కల్నల్ సంతోష్ బాబు గారికి కృతజ్ఞతలు తెలియజేయడానికి వాయిస్ గట్టిగా మరణం పొందినటువంటి కల్నల్ సంతోష్ బాబు గారికి నివాళులు అర్పించడానికి కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు ఈరోజు దంతలపల్లి మండలం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా జాతీయ కాంగ్రెస్ పార్టీ యొక్క సందేశం భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి సైనికుడికి ప్రతి జవానుకు పార్టీ అండగా ఉంటుందని చెప్పే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర బీసీసీ అధ్యక్షుడు ఉత్తమ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు మన భరతమాత ముద్దుబీట అయినటువంటి మన సంతోష్ బాబు కల్నల్ సంతోష్ బాబు గారి ఆత్మ శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి మన దంతలపల్లి మండల మరియు యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు భారత ప్రధాని నరేంద్ర మోడీ చేసినటువంటి పలు అభివృద్ది పనులకు ఆకర్షితులే. నిజామాబాద్ జిల్లా మాక్లూరులో ముస్లిం యువకులు నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయరెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ పార్టీలో చేరారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి 6వ విడత హరితహారంలో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలం చిరగూడూరులో ఎమ్మెల్యే కిషోర్ కుమార్ మొక్కలు నాటారు. హరిత తెలంగాణ లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఒక మొక్కను నాటి గ్రామ అభివృద్ధికి తోడ్పడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పీడు ఉపేందర్రెడ్డి, జడ్పీటీసీ జ్యోతి, అయోధ్య ఎంపీపీ అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు. మండలం ఎత్తుకోవడం సెకండ్ ప్రెజర్ పెట్టి
దాని మీద పెట్టు. బక్కడ తీయండి, బక్కడ ఆరో విడత హరితహారంలో భాగంగా నిర్మల్ జిల్లా బాసల్లోని శ్రీ జ్ఞానసరస్వతి ఆలయ ఈవో వినోద్ రెడ్డి ఆదేశాల మేరకు ఆలయ ప్రాంగణంలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు, వేద పండితులు, ఆలయ సిబ్బంది, వాగ్దేవి లేబర్ సొసైటీ సిబ్బంది, హెచ్ఎండిఏ సిబ్బంది కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇప్పుడు మీకు కరెక్ట్ ఇస్తాడు సార్. నిజామాబాద్ జిల్లా కమర్పల్లి మండలంలో దారుణం చోటు చేసుకుంది. కమర్పల్లికి చెందినటువంటి గొర్రెల యజమాని చిన్న అంజయ్య గొర్రెలను మెట్పల్లి నుండి కమర్పల్లికి వస్తున్నటువంటి టిప్పర్ ఢీకొంది. ఈ ఘటనలో 11 గొర్రెలు చనిపోగా 10 గొర్రెలకు గాయాలయ్యి కాళ్ళు విరిగాయి. ఒక గొర్రె విలువ సుమారు 8,000 రూపాయలు ఉంటుందని యజమాని వాపోయాడు. బండి అడిగి వస్తాం సార్, బండి అడిగి రాగా సేదండం పెడితే ఆ బండి ఆగలేదు, అసలు కంట్రోల్ చేయలేదు. కంట్రోల్ చేయలేక మొత్తం గొర్రెలేసి పడ్డాడు. దాటిస్తుందా? ఇట్లా గాడా అది అడగలు దాటంగా మొత్తం అలా 10 గొర్రెలు డ్యామేజ్ అయినాయి. ఖరీదు ఒక్కొక్కటి 8,000 రూపాయలు ఖరీదు ఉంటుంది. ఒక గొర్రె పెద్ద గొర్రె, పెద్ద గొర్రె ఒక్కొక్కటి ఒక్కొక్కటి కాస్ట్ ఒక్కొక్క సింగిల్ పట్టుకుని సింగిల్ పీస్ పట్టుకుంటే ఒక్కటి 15,000 రూపాయలు అంటే దొరకదు. ఈరోజు ఇక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో మరి చూసుకోకుండా అతి వేగంతో వచ్చేసి ఈరోజు ఒక 10-12 గొర్రెలు చనిపోవడము, ఇంకో 10-15 గొర్రెలు డ్యామేజ్ అవ్వడం జరిగింది. కావున వీటికి ఆరో విడత హరితహారంలో భాగంగా ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఖమ్మం జిల్లా సత్తుపల నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో మొక్కలాటే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా వేంసూరు మండలం కొత్త చౌడవరంలో ఎమ్మెల్యే సర్పంచ్ సద్గుణావతి మొక్కలు నాటారు. ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తమ గ్రామంలో మొక్కలు నాటి భావితరాలకు చక్కని పర్యావరణాన్ని అందించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎస్ సాయికుమార్, ఎంపీపీ వెంకటేశ్వరరావు, ఎంపీడీఓ వీరేశం, అధికారులు, ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మన సంజయరెడ్డి గారికి, జగన్మోహన్ రావు గారికి, ఏపీడీ గారికి, ఎస్ఎన్పీటీ గంగరాజు గారికి, మాజీ జడ్జి పిసి రాజా గారికి, వెంకటరెడ్డి గారికి, అదేవిధంగా మాకు ఆర్ఐ గారికి, ఏపీఓ గారికి, పంచాయరాజ్ దేవి గారికి, అదేవిధంగా మన అటవీ శాఖ
సిబ్బందికి, అదేవిధంగా రామదాస్ నాయక్ గారికి, గ్రామశాఖ అధ్యక్షుడు కృష్ణ గారికి, నర్సీరా గారికి, రాంబాబు గారికి, మాజీ సర్పంచ్ గారికి, మన సొసైటీ వైస్ ప్రెసిడెంట్ రెడ్డి గారికి, సత్యనారాయణ రెడ్డి గారికి, మన రేంచూరు సొసైటీ అధ్యక్షులు గోపాల కృష్ణ గారికి, మన జమలారావు గారికి, రాజేంద్ర రెడ్డి గారికి, మన సర్పంచ్ ఏమో గారికి, మన వివిధ గ్రామాల గ్రామ పంచాయతీ సర్పంచ్. నాగర్ కర్నూలు జిల్లా కలవకుర్తి మండలం జీడిపల్లి హరితహారం కార్యక్రమానికి కలెక్టర్ శ్రీధర్, ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కల్పన కృష్ణ, ఉప సర్పంచ్ ఖాజా, పంచాయతీ కార్యదర్శి దీప, మండల జడ్పీటీసి భరత్, ఎంపీపీ సునీత, వైస్ ఎంపీపీ గోవర్ధన్, మార్కెట్ యార్డ్ చైర్మన్ బాలయ్య, వైస్ చైర్మన్ విజయగౌడ్, జిల్లా జాగృతి కన్వీనర్ గణేష్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. లక్షల కుటుంబాలు రైతు బంధు ప్రోగ్రామ్ అంటే 7500 కోట్ల రూపాయలు బ్యాంకులో జమ అయితే ఒకసారి మీకు మెసేజ్ వస్తాయి. ఒకసారి చూడండి, పడింది మా సేన్ చెప్తున్నాడు, పడింది సేన్ చెప్తే పడ్డాడు, ఎక్కువ సేన్ పక్క కోసం సప్లై చేస్తాయి. పెద్ద రైతులకే పడింది 19 ఎకరాలు 20 ఎకరాలు 19 ఎకరాలు 5 ఎకరాలు 8 ఎకరాలు. నీ పేరు భూమి ఉంది కానీ నేను పాస్ పుస్తకం తీసుకున్నావు, కానీ నీ బ్యాంక్ అకౌంట్ కానీ నీ ఆధార్ కార్డు కానీ మాకు పంపించలేదు. బ్యాంక్ అకౌంట్ పంపిస్తే నీకు చేస్తామని చెప్పారు. నేను పోయినసారి కూడా నాకు 150,000 వస్తే నేను తీసుకోలేదు, గవర్నమెంట్కి ఇచ్చేసి నేను తీసుకుంటానా తీసుకోవద్దా అని చెప్పి ఇప్పటికూడా నేను పాస్పోర్ట్ పంపించలేదు, బ్యాంక్ అకౌంట్ పంపించలేదు. ఈ 6వసారి హరితహారం కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి సోదరిమణి సర్పంచ్ శ్రీమతి కల్పన గారు, మండల పరిషత్ అధ్యక్షురాలు సోదరి శ్రీమతి సునీత తిమ్మయ్య గారు, మన జిల్లా పరిషత్ గౌరవ సభ్యుడు సోదరుడు భరత్ ప్రసాద్ గారు, మార్కెట్ కమిటీ చైర్మన్ సోదరుడు బాలయ్య గారు, మన వైస్ ఎంపీపీ సోదరుడు గోవర్ధన్ గారు, అదేవిధంగా మన మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సోదరుడు విజయగౌడ్ గారు, పెద్దలు రుక్నదేవి గారు, మన ఎంపీటీసి శంకర్ గారు, మన ఆర్డీఓ రాజేష్ కుమార్ గారు, మన ఎంపీడీఓ గారు సుజన్ గారు, అదేవిధంగా మన ఈ పుల్లారెడ్డి గారు, వారితో పాటు కోఆప్షన్ సభ్యుడు మన రుక్నదేవి గారు. పోయినసారేమో 6 రుక్నదేవికి ఇచ్చినాం, ఈసారేమో 7 రుక్నదేవికి ఇచ్చినాం. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వీఫే న్యూస్. జనమంతా జర్నలిస్టులే, ప్రజలంతా